జాగ్రత్తలు పెట్టుకుంటే ఇట్లే ఉంటది గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి గారు గౌరవనీయులు శంభిపూర్ రాజు గారు మన శాసన మండలి సభ్యులు రాజ్యసభ సభ్యులు పెద్దలు గౌరవనీయులు అయోధ్య రామరెడ్డి గారు గౌరవనీయులైన స్థానిక జిల్లా పరిషత్ చైర్మన్ గారు సోదరులు శరత్చంద్రారెడ్డి గారు గౌరవనీయులైన మాజీ శాసన సభ్యులు పెద్దలు మల్పెద్ది సుధీర్ రెడ్డి గారు గౌరవ జవహర్ నగర్ కార్పొరేషన్ మేయర్ సోదరి కావ్య గారు దమ్మాయిగూడ చైర్పర్సన్ సోదరి ప్రణీత గారు వేదికపై నాసినలైన నందారెడ్డి గారు పిర్జాదిగూడ మేయర్ సోదరులు వెంకటరెడ్డి గారు జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ గారు వేదికపై నాసినలైన గౌరవనీయులైన కార్పొరేటర్లు గౌరవనీయులైన డిప్యూటీ మేయర్ సోదరుడు శ్రీనివాస్ గుప్తా గారు ఇంకా ఈ రోజు మరి ప్రదాకా ఎన్నో విషయాలు మిమ్మల్ందర్ని కూడా జవహర్ నగర్ సమస్యలు గాని ఈ ప్రాంత సమస్యలు గాని వివరించి చెప్పిన సోదర కార్పొరేటర్లందరికీ సోదరి మనలందరికీ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న పాత్రికేయ మిత్రులకి ఈ రోజు గతంలో మాట ఇచ్చిన విధంగా మాట నిలుపుకొని మరి ఈ రోజు 3619 పట్టాలు ఏవైతే వస్తున్నాయో వాటిని అందుకోవడానికి విచ్చేసిన మా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం కరెక్ట్ గా 5-6 నెలల కింద అప్పుడు వచ్చి చెప్పినప్పుడు 6 నెలల కిందట అనుకుంటా జవహర్ నగర్ కు వచ్చినప్పుడు తప్పకుండా మీకు పట్టాలు 58 జీవో కింద వస్తాయి మళ్ళీ ఇవ్వడానికి నేనే వస్తానని చెప్పినా చెప్పినట్టే వచ్చి ఈ రోజు మళ్ళీ 3619 మందికి పట్టాలు ఇచ్చి అదృష్టం నాకు కలగడం నిజంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి గౌరవ మంత్రి గారు మల్లారెడ్డి గారేమో చాలా తెలివైన ఆయన ఎందుకంటే పిలిచేటప్పుడు ఏం చెప్పిండు నాకంటే ఏం లేదు సార్ రెండు పట్టాలు రెండు మాటలు చెప్పు వెళ్ళిపో అన్నాడు ఇక్కడికి వచ్చినాకనేమో ఇది కావాలి అది కావాలని పెద్ద లిస్టు చదివి ఇంకా మీదికి వెళ్ళి నేను వస్తున్నావు అని చెప్పి వాసన లేకుండా చేసిరండి బద్నాం పెట్టి మంచిగా చేసిరని చెప్పాలి కానీ ఇప్పుడు ఒక్క మాట మీకు అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థం కావాలి ఇది మేము తెచ్చిన సమస్య కాదు ఇది చాలా మంది మిత్రులు జవహర్ నగర్ గురించి నేను ఏమన్నా మాట్లాడగానే ఏమడుగుతారంటే జరగనడా జరుగురు భయాల కోపం వస్తుంది ఆడ రమ్మంటావు సపడెక్కి ఇటు ఇటు రావన్నా ఇప్పుడు ఏమంటారంటే జవహర్ నగర్ గురించి మాట్లాడగానే అందరూ మరి అసలు మా డంపేడ తీసేరా దూకే ఇక్కడికి ఏది ఇక్కడ బాధ ఏంది అని చెప్పి కొంతమంది అడుగుతుంటారు వాస్తవం ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో తెల్లారు లేవంగానే ఇల్లంతా సాఫ్ చేసుకుంటాం చెత్త తీసుకుపోయి బయట మన చెత్త బుట్టలు వేసి ఆ బుట్టల మున్సిపాలిటీ వాళ్ళు వస్తే మున్సిపాలిటీ వాళ్ళకి ఆ చెత్త అప్ప చెప్తాం ఆ చెత్త ఏడుకోవాలి ఫైనల్గా అల్టిమేట్గా పక్కన హైదరాబాదులో కోటి మంది జనాభా ఉన్నారు మీ జవహర్ నగర్లో 2.5 లక్షల మంది ఉన్నారు పక్కకు దమ్మాయి కూడా లక్షన్నరను అక్కడ ఉన్నారు మధ్యలో మస్తుగా మళ్ళీ వేరే వేరే కార్పొరేషన్ ఉన్నాయి పిర్జాది కూడా బోడుప్పలు ఇటు అటు అల్టిమేట్గా ఏ ఊరైనా ఏ గ్రామమైనా ఏ మున్సిపాలిటీ అయినా చెత్తనంతా తీసుకొని దాన్ని శాస్త్రీయంగా మళ్ళీ మనకి ఇబ్బంది లేకుండా ఆరోగ్యపరమైన సమస్యలు లేకుండా దాన్ని శాస్త్రీయంగా ఎట్లా నిర్మూలించాలన్నదే ఏ నగరానికైనా ఏ గ్రామానికైనా ఉండే కనీస బాధ్యత అయితే గతంలో ఇక్కడ జవహర్ నగర్లో డంపింగ్ యార్డ్ పెట్టినారు కానీ తదనంతరం ఏం చేయాలి ఈ ప్రాంతంలో ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా అనే ఆలోచన పూర్తిగా మాత్రం చేయలేదు చెత్త కుప్పలు పోసి పెద్ద ఎత్తున ఇక్కడ దుర్గంధం వచ్చేటట్టు కంపు వాసన వచ్చేటట్టు పక్కన చెరువు కలుషితమయ్యేటట్టు ఆ పని చేసి ఆ సమస్యను మాత్రం మాకు వారసత్వంగా అప్పచెప్పిపోయింది మేము 2014లో వచ్చినాడు ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొత్తం ఒకసారి అధ్యయనం చేయడం జరిగింది అంటే ఏం చేయాలి ఇక్కడ జవహర్ నగర్లో ఇంత పెద్ద డంపింగ్ యార్డ్ ఉంది అక్కడ 1,000,000 టన్నుల చెత్త అక్కడ డంప్ చేయబడి ఉంది ఆల్రెడీ దీన్ని ఎట్లా చేస్తే మరి ఆ ప్రాంత ప్రజలకు కానీ అక్కడ నివాసం ఉండే మా అక్కలు చెల్లెలకు కానీ అన్నదమ్ములకు కానీ విముక్తి వస్తుంది దీన్ని కూడా శాస్త్రీయంగా ప్రపంచంలో అత్యుత్తమమైన పద్ధతులు ఏమున్నాయి వాటికి అనుగుణంగా చేయమని చెప్పి మాకు మా డిపార్ట్మెంట్కి ఆదేశం ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా మేము కూడా లెక్కలు తీసుకున్నాం నిజానికి జవహర్ నగర్ మొదలు పెట్టినప్పుడు ఈ డంపింగ్ యార్డ్ పెట్టినప్పుడు హైదరాబాద్కి వెళ్ళి 3,000 మెట్రిక్ టన్నుల చెత్త వస్తుంది రోజని చెప్పి లెక్కేసారు అంతే కదన్న 3,000 టన్నులు దానికోసమే ఈ ప్లాంట్ డిజైన్ చేశారు 3,000 టన్నులు కనీసం ఎంత వస్తుంది ఎరికేనైడా 8,000 టన్నుల చెత్త వస్తున్నది ఒకటి కాదు రెండు కాదు అనుకున్న దానికంటే డబల్ కాదు డబల్ కంటే ఇంకెక్కువ దగ్గర ఇంకో 1,000 టన్నులు అయితే 3 రెట్లు వస్తుంది అందుకే ఏం చేయాలి అల్టిమేట్గా ప్రభుత్వ పరంగా
ఆలోచన చేసినాం. ఆలోచన చేసి ఒక మూడు నాలుగు పనులు మొదలుపెట్టినాం. ఇప్పుడు మన ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్త ఏదైతే ఉంటుందో అందులో రెండు రకాల చెత్త ఉంటుంది. ఒకటి తడి చెత్త, ఇంకొకటి పొడి చెత్త. ఏం చేస్తున్నాం ప్రస్తుతం జవహర్ నగర్ కి తీసుకొచ్చిన చెత్తనంటే తడి చెత్త నుంచి ఎరువును ఉత్పత్తి చేసి ఆ ఎరువును రైతులకు అమ్ముతా ఉన్నాం. పొడి చెత్త ఏదైతే ఉంటుందో ఆ పొడి చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం. ఇక్కడ 550 కోట్ల రూపాయలతో దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేసే యూనిట్ ని కూడా పోయిన సంవత్సరమా రెండేళ్ల కింద నేనే వచ్చిన ఇక్కడ ప్రారంభించిన 20 మెగావాట్ల విద్యుత్తు చెత్త నుంచి ఇక్కడ ఉత్పత్తి అవుతా ఉన్నది. ఇప్పుడు దానికి రెండవ దశ కూడా కొనసాగుతా ఉన్నది. మరొక 28 మెగావాట్లు, మరొక 550 కోట్ల రూపాయలతో మరొక 28 మెగావాట్ల విద్యుత్ కేంద్రం కూడా ఇక్కడ స్థాపించబడతా ఉన్నది. దానివల్ల ఏమవుతుందంటే ఒక్క జవహర్ నగర్ నుంచే 48 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యి మొత్తంగా హైదరాబాద్ లో ఉండే చెత్త నుంచి హైదరాబాద్ లో ఉత్పత్తి అవుతున్న చెత్త ఏదైతే ఉందో దాని నుంచి అల్టిమేట్ గా 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలనేది మన లక్ష్యం. దానివల్ల ఏమవుతుంది, ఏం లాభం అవుతుంది, తడి చెత్త వస్తుంది, దాన్ని మొత్తానికి మొత్తంగా ఎరువు ఉత్పత్తి చేయొచ్చు. పొడి చెత్త ఉంటే దాని నుంచి కరెంటు ఉత్పత్తి చేయొచ్చు. అప్పుడు ఈ గుట్టలు గుట్టలుగా పేరుకపోయే పరిస్థితి ఉండదుగా, భవిష్యత్తులో ఈ గుట్టలు ఉండవు. ఎందుకంటే వచ్చిన చెత్త నల్ల మొత్తం వాడి బ్రహ్మాండంగా అట్లా సాగు చేసుకోవచ్చు. ఇక మూడో రకమైన వేస్ట్ ఏమొస్తుంది మాకు రోజు మున్సిపాలిటీలల్లా అంటే, ఈ ఇండ్లు కూలగొట్టినప్పుడు కానీ లేదా ఇండ్లు కట్టేటప్పుడు కానీ ఆ కంకర రాళ్ళు మట్టి ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కుప్పలు పోసి ఉంటాయి. దాని గురించి కూడా మనం ఉత్తగా వ్యర్థంగా వదిలిపెట్టొద్దు. దానివల్ల కూడా మొత్తం నాళాలు పుడకపోతున్నాయి, దానివల్ల కూడా నీళ్ళన్నీ ఇళ్లలోకి వస్తున్నాయి, కిందికి నీళ్లు పోయేటందుకు తొవ్వలేకుండా అవుతుందని చెప్పి రెండు ప్లాంట్లు పెట్టినాం ఇప్పటికే. కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ అంటారు దీన్ని, అంటే నిర్మాణము మరియు శిథిలాల నుంచి వచ్చే వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని పునరుత్పత్తి చేసి పునర్వినియోగించి వాటిని తిరిగి వాడి వాటి నుంచే ఈరోజు సిమెంటు టైల్స్ మన బ్రిక్స్ టైల్స్ ఫుట్పాత్ల మీద వేసేటి ఉంటాయి చూడు వాటిని తయారు చేస్తున్నాం. వాటితో పాటు కంకర నుంచి ఈ సాడస్ట్ కూడా తయారు చేస్తూ ఉన్నాం. దీనివల్ల కూడా ఏమవుతుందంటే ఈ చెత్త కూడా మొత్తానికి మొత్తంగా మళ్ళీ వినియోగంలోకి వచ్చి ఎక్కడ కూడా రోడ్ల మీద కానీ ఇంకోటి కానీ ఉండే అవకాశం లేకుండా చేస్తాం. రెండు ప్లాంట్లు ఇప్పటికే పెట్టినాం, ఒకటి ఫతుల్గూడలో పెట్టినాం, ఇంకోటి జీడిమెట్లలో పెట్టినాం. ఈ రెండు కూడా 500 మెట్రిక్ టన్ల కెపాసిటీతో నడుస్తున్నాయి. ఇంకో రెండు కూడా పెట్టబోతా ఉన్నాం, ఒకటి శంషాబాద్ లో ఇంకోటి ఇంకో చోట, అవి రెండు కూడా పెట్టబోతా ఉన్నాం. తర్వాత నాలుగో రకమైన వేస్ట్ ఏంటంటే మనకు రోజు ఉత్పత్తి అయ్యేది మురికి నీరు. ఆ మురికి నీరు కూడా హైదరాబాద్ మహానగరంలో దాదాపు రోజుకి 2000 MLD 2000 మిలియన్ లీటర్ల మురికి నీరు రోజు ఉత్పత్తి అవుతున్నది. ఈ జూలై నెల కల్లా హైదరాబాద్ భారతదేశంలోనే మొట్టమొదటి నగరం కాబోతా ఉన్నది. 100% STPలతో హైదరాబాద్ భారతదేశానికే ఆదర్శం కాబోతా ఉన్నది. దీనికోసం 4000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. ఒక్క మీ జవహర్ నగర్ లో ఇక్కడ మల్కారం చెరువు ఏదైతే ఉన్నదో ఆ చెరువు మొత్తం ఏమైంది, ఇక్కడ గుట్ట మొత్తం చెత్తతో నింపేసినారు. ఆ గుట్ట మీద వాన పడ్డది, ఆ వాన నీళ్లు ఇంకి ఆ చెత్తలకి వెళ్ళి కిందికొచ్చి అది మొత్తం రసాయనంలాగా మరి చాలా కలుషితమై అదంతా చెరువులకు వచ్చింది. మల్కారం చెరువు పొట్టు పొట్టు అయిపోయింది, నీళ్లు మొత్తం నల్లగైనాయి. ఇప్పుడు ఆ నల్లగైన మల్కారం చెరువును తెల్లగా చేసేందుకు మళ్ళా మంచిగా చేసేందుకు ఆ నీళ్లు కిందికి చేరేయాలబోకంటే ముందే ఇక్కడనే మంచిగా చేసి మీకు ఆరోగ్యపరమైన సమస్యలు అంటే కింద భూగర్భ జలాలు కానీ కిందికి పోయే నీళ్లు కానీ మంచిగా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కొత్తగా లీషెట్ ట్రీట్మెంట్ ప్లాంట్, లీషెట్ అంటే గదే, ఆ నీళ్ళు ఏవైతే ఆ డంపు మీద పడి అందుకెళ్ళి కిందికొచ్చి ఏవైతే మళ్ళా చెరువులకు పోయి పాడైందో ఆ నీళ్లను శుద్ధి చేసే తందుకు ఇవాళ 251 కోట్ల రూపాయలతో మల్కారం చెరువు మీద అది పెట్టినాం. మెషినరీ మొత్తం పెట్టినాము, దాన్ని ఇలా ప్రారంభించినాం. సంవత్సరంన్నర లోపల మల్కారం చెరువును మొత్తం శుద్ధి చేసి కిందికి మంచి నీళ్లనే పంపిస్తాం తప్ప చెడు నీరును పంపించం. చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా దీనివల్ల భూగర్భ జలాలు కూడా మంచిగా అవుతాయనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే 550 కోట్లతోని మీకు కరెంటు ఉత్పత్తి చేసే ప్లాంటు పెట్టినా, 250 కోట్లతోని మంచినీళ్ళను చక్కగా చేసే ఈ ప్లాంటు పెట్టినా, రెండవ దశ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ మరొక 550 కోట్లతో పెడుతున్నా, మొత్తంగా ఈ జవహర్ నగర్ లో మనం ఏదైతే ఈరోజు హైదరాబాద్ నగరం కోసం ఇక్కడ వేస్ట్ డంపింగ్ చేస్తా ఉన్నామో దీనిలో దాదాపు 2000 కోట్ల రూపాయలు ఇప్పటికే పెట్టుబడి పెట్టడం జరిగింది. రామ్కీ సంస్థ వాళ్ళు ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు. ఎందుకోసం పెడతా ఉన్నామంటే అల్టిమేట్ గా ఏ నగరమైనా దేశంలోని మరి మన దేశం ఎదుగుతున్న కొద్దీ అభివృద్ధి చెందిన బాటలోకి రావాలి అంటే ఇవన్నీ నాగరికంగా బతికే విధంగా
పద్ధతులు మనం కూడా నేర్చుకోవాలి. నేను జపాన్ దేశం పోయినా, జపాన్ అంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతోని మొత్తం ప్రపంచంలోనే అత్యున్నత జీవన ప్రమాణాలతో ఉండే నగరం. అక్కడ ఇట్లాగే ఒక వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, వేస్ట్ టు ఎనర్జీ అంటే చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేసే ఒక ప్లాంట్ దగ్గరికి పోయినా, మీరు నమ్మరు నిజంగా కూడా నేను చెప్తే, దగ్గర పోయి ఆ ప్లాంట్ మొత్తం పైన చూస్తేనేమో పార్క్ ఉన్నది. ఎక్కడున్నది ఆ ప్లాంట్ అంటే భూగర్భంలో ఉన్నది, కింద ఉన్నది. కిందికి పోయి మొత్తం చూసినాం, అక్కడ వాసన కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏది కూడా లేదు. అల్టిమేట్ గా మా అందరి కళ ఇయాలటికి ఇయాల కాపోవచ్చు కళ, అందుకే నేను అనేది ఈ రోజు కాపోయినా రెండేళ్లకో లేకపోతే ఇంకో 18 నెలల తర్వాతనో జవహర్ నగర్ లో, దమ్మాయిగూడలో, నాగారంలో కూడా మీరు కూడా అదే పద్ధతుల్లో ఏదైతే వారసత్వంగా మాకు ఈ సమస్య వచ్చిందో ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపెట్టి చుట్టుపక్కల ఉండే వారందరికీ కూడా మంచి గాలి మంచి నీరు అందించాలన్న ఉద్దేశంతోనే ఈ అన్ని చేస్తున్నాం తప్ప మాకు వేరే ఉద్దేశం ఏం కూడా లేదు. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మొత్తం చెత్త ఇక్కడనే వస్తే ఎట్లా మరి 3000 టన్నులు దానికోసం మాత్రమే ఏర్పాటు చేసిన మరి డంప్ యార్డు 8000 టన్నులు ఎట్లా హ్యాండిల్ చేస్తుంది అనేది మీ అందరి మనసులో ఉండే ప్రశ్న. అందుకోసమే దుండిగల్ దగ్గర కొంత 1500 టన్నులు అక్కడికి తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నాం, మరొక 1500 టన్నులు ఇంకొక కాడికి తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. చేసినట్టయితే ఏమైందంటే ఈ అన్ని ప్లాంట్లు పెట్టినందుకు, ఈ కరెంట్ ఉత్పత్తి చేసినందుకు, ఇక్కడ ఎరువు తయారు చేసినందుకు, ఈరోజు ఈ లిషట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టినందుకు మీకు భవిష్యత్తులో ఇక్కడికి లోడ్ కూడా తగ్గుతుంది. తగ్గడం వల్ల ఈ ప్రాంతంలో ఉండే పిల్లలకు కానీ, ఈ ప్రాంతంలో ఉండే కుటుంబాలకు కానీ మీకు కూడా బాధ తప్పుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు నిజంగా కూడా ఎంత చేసినా తక్కువనే. జీహెచ్ఎంసీ మేయర్ ఇక్కడనే ఉన్నారు, జవహర్ నగర్ ప్రజలకు, దమ్మాయిగూడ ప్రజలకు, మొత్తం హైదరాబాద్ మహానగరం అక్కడ ఉండే మాలాంటులు అందరం కూడా మీకు ఎప్పటికీ కూడా రుణపడి ఉంటామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే నగరానికి సంబంధించిన ఒక పెద్ద సమస్యని ఇవాళ మీరు హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. మీ వల్ల నగరం ఇవాళ భద్రంగా ఉన్నది, సురక్షితంగా ఉన్నది. కాబట్టి మీకు ఎంత చేసినా కూడా తక్కువనే. కొంత పని చేసినాం, ఒక 92 కోట్ల రూపాయలతో మీ మేయర్ గారు ఇప్పుడే చెప్పినారు, కొన్ని రోడ్లు, కొన్ని మోరీలు, కొన్ని వరదనీటి కాలువలు ఇవి నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఇవాళ మేయర్ గారు అడిగారు, నేను మా మమతా గారు ఇక్కడనే ఉన్నారు, మా మున్సిపల్ కమిషనర్ గారు, నేను వారిని కోరుతా ఉన్నాను, పక్కనే ఫీర్జాదిగూడలో చాలా చక్కగా 10 ఎకరాల్లో 3 వివిధ మతాలకు సంబంధించి, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లకు సంబంధించి చాలా చక్కగా ఒకటే దగ్గర ఒక కబ్రస్థాను, వైకుంఠ ధామం, ఒక సిమెట్రీ ఒకటే దగ్గర కట్టినారు. బతికినన్ని రోజులు తనలాడుకుంటాం, కొట్లాడుకుంటాం. బతికినన్ని రోజులు కులం పేరు మీద, మతం పేరు మీద గుద్దుకొని వస్తూ ఉంటాం. తెల్లారు లేస్తే చచ్చిపోయినాకైనా కలిసి ఉండాలని చెప్పి ఒకటే దగ్గర పెట్టినాం ఫిర్జాది కూడా. మీ జవహర్ నగర్ లో కూడా అట్లే పెడతాము, ఒక 15 ఎకరాల్లో వెంటనే కేటాయించి ఇక్కడ వైకుంఠ ధామం, కబ్రస్థాను, సిమెట్రీ ఏర్పాటు చేస్తాం. తప్పకుండా దాని కార్యక్రమాన్ని మల్లారెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రెండవది, మల్లారెడ్డి గారు అడిగినారు ఒక మంచి ఆహ్లాదకరమైన పార్కు కావాలని కోరారు, అది కూడా తప్పకుండా చేస్తాము. మమత గారిని నేను కోరుతా ఉన్నాను, 10 ఎకరాల 15 ఎకరాల ఒక మంచి పార్కు, మీరు పిల్లా పాపతో సహా పోయి చక్కగా మీ పిల్లలు కుటుంబాలతో సహా వనభోజనాలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేసుకునేటట్టు మంచి పార్కు కూడా రాబోయే 6 నెలల లోపలనే నిర్మాణం చేసి మీకు అప్పజెప్తానని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ 3619 మందికి పట్టాలు వస్తా ఉన్నాయి. మల్లారెడ్డి గారు చెప్పినారు ఇంకెవరన్నా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే 58 జీవో కింద కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, ఆర్డీఓ గారు ఇక్కడే ఉన్నారు, దయచేసి మిగతా వాళ్ళకు కూడా ఏమైనా అనుమానాలు ఉంటే మరి వార్డుల వారీగా అవసరమైతే వాళ్ళకు చైతన్యపరచండి. ఏమన్నా అనుమానాలు ఉంటే కూడా మీరు ఆఫీసర్లను అడగండి, తప్పకుండా వారు సహకరిస్తారు. మీ కార్పొరేటర్లు ఉన్నారు, వారందరితో కూడా మీరు అడిగి ఎవరెవరైతే పేదలు 60 గజాల నుంచి 120 గజాల వరకు ఉన్నారో దయచేసి పట్టాలు తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ జీవో 58 59 మీ మంత్రి గారు అడిగినారు కేబినెట్ లో, సార్ గతంలో ఉండే కట్ ఆఫ్ డేట్ 2014 వరకే ఉండే, కట్ ఆఫ్ డేట్ కూడా పెంచండి, 2020 వరకు పెంచండి అని అడిగినారు. దానికి అనుగుణంగానే 2020 జూన్ వరకు కట్ ఆఫ్ డేట్ పెంచినాము. పెంచిన తర్వాత ఈరోజు చాలా మందికి, గతంలో 125,000 మందికి పట్టాలు వచ్చినాయి, ఈసారి మేడ్చల్లో ఈసారి ఎంత వస్తున్నాయమ్మా, 9200 మందికి మేడ్చల్ జిల్లాలో పట్టాలు రాబోతా ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా పేదల కోసం మరి ఎవరెవరైతే ఇల్లు లేని పేదలు ఉన్నారో, ఎవరెవరైతే ఇంటి స్థలం లేని పేదలు ఉన్నారో వారికి హక్కు కల్పించాలన్న ఉద్దేశంతో ఒక మంచి పని చేస్తా ఉన్నాం. తప్పకుండా మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, సోదరి మేయర్ గారు ఇంకా కొన్ని అడిగినారు కొన్ని రోడ్లకి. నేను వచ్చిన రోడ్డు, నేను మీకు ఒక కండిషన్ ఏంటంటే, మల్లారెడ్డి గారికి మీకు నన్ను ఏ రోడ్డు మీదనైతే తీసుకొచ్చిన ఊరేగింపు మీరు తప్పు చేసిండ్రు, ఎందుకంటే రోడ్డు మంచిగా లేదు. కావాలని దొలకరాలే నువ్వు, ఆ రోడ్డు మంచిగా చేస్తే, వర్షాలు పడే లోపల రోడ్డు కంప్లీట్ చేస్తే
ఇంకొక 30 కోట్ల రూపాయలు మంజూరు చేసే బాధ్యత నాది. కానీ కాదు కాదు కాదు, కానీ అది కంప్లీట్ చేస్తే కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. ఏంటిది కరెక్ట్ గా వర్షాకాలం చాలే లోపల, వర్షాకాలం అంటే ఎప్పుడు చాలైతుంది, జూన్ 8వ 9వ చాలైతుంది. జూన్ 8 9 లోపల చెట్లు కనవడాలి, రోడ్డు మంచిగా కావాలి, అయితేనే ఇంకో 30 కోట్లకి ఎంత మంది ముంగడ చెప్తాను అంతేనా. ఇక చేయించుకునే జిమ్మేదారు జవహర్ నగర్ కార్పొరేటర్లది, జవహర్ నగర్ మేయర్ది, జవహర్ నగర్ కమిషనర్ది, జవహర్ నగర్ ఇంజనీరింగ్ అధికారులది, జవహర్ నగర్ ప్రజలది. అది కింద జూన్ మొదటి వారం లోపల చేస్తే మళ్ళా 30 కోట్లు జూన్ లో నేనే వస్తా, మళ్ళా కొబ్బరికాయ కొడతా, తప్పకుండా ఇస్తానని చెప్పి కూడా మంత్రి గారికి మాట ఇస్తూ, ఇక మళ్ళన్న మాట్లాడినాక మనకు మాట్లాడటానికి ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఆయన అన్ని చెప్పిండు, బాగా చూసుకుంటున్నాడు మిమ్మల్ని అందరినీ. మాట్లాడితే జవహర్ నగర్ గుండెకాయ గుండెకాయ అంటుండు. మరి మల్లన్న కూడా నేను కోరుతున్నా, నువ్వు కూడా జర మల్లారెడ్డి సంస్థల నుంచి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇవ్వాలనా లేదా, ఇవ్వాలంటే గట్టిగా సపోర్ట్ కొట్టు. ఏం చెప్పిండు మల్లన్న, పాలు విండినా అన్నావా లేదా, పాలు అమ్మినా, కూరగాయలు అమ్మినా, ఇంకేమి పూలు అమ్మినా, పూలు అమ్మినా, ఇంకేం చేసినావు, ఇంకా గమ్మ చెప్తావు. ఇంతకుముందు ఒక దగ్గర ఆడ శంకుస్థాపన కాడ అందరు వచ్చి మీద పడుతుంటే నూకుతుండే వెనుకకు, అరే ఎందుకే నువ్వు ఈ పెద్ద మనిషి నువ్వెందుకు నూకుతున్నావంటే, చిన్నప్పుడు బర్రెలను కూడా కంట్రోల్ చేసిన సార్ ఇదేమున్నా సార్ అంటూ, చిన్నప్పుడు బర్రెలనే కంట్రోల్ చేసిన సార్ ఇదేమున్నది అంటూ. అంటే కష్టపడి కష్టపడి జీవితంలో పైకి వచ్చిన మల్లారెడ్డి గారు అన్ని రకాలుగా మీకు అందరికీ అండగా ఉంటున్నాడు, చాలా సంతోషం. మరి వారు కూడా ఇప్పటికే ఒక హాస్పిటల్ కూడా పెట్టి బాగా నడుస్తున్నారని చెప్పినారు, చాలా చాలా సంతోషం. నడుస్తుంది హాస్పిటల్ మంచిగా, బంద్ అయినది ఎందుకు, దానికి వేరే సమస్యలు ఉన్నాయట. సరే ఇక హాస్పిటల్ బంద్ అయినందుకు వేరే పైసలు పెట్టానా లేదా, ఇక్కడ పెట్టాలంటే గట్టిగా సపోర్ట్లు కొట్టు, కొద్దిగా గట్టి కొద్దిగా వాల్యూమ్ పెంచు, సౌండ్ పెంచురు, బాగా సపోర్ట్లు కొడుతున్నా పెట్టాలి. కాబట్టి మల్లారెడ్డి గారు కూడా మీకు కొన్ని ఇతరత్ర కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వారు కూడా మీకు అండగా ఉంటారు. అయోధ్య రామరెడ్డి గారు కూడా ఏం చెప్పినారు నాకంటే, నేను అవసరమైతే దీన్ని ఎంత బాగా చేయాలనుకుంటున్నానంటే ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉండాలని ఆలోచన కూడా నాకుందన్న, ఇక్కడ వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారని నాకు తెలుసు, మరి నా వల్ల ఈ సమస్య వచ్చింది అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ ఇక్కడ అవసరమైతే ఇల్లు కట్టుకొని ఇక్కడి గాలిని ఇక్కడి నీరును తాగుతూ ఇక్కడే ఉంటాను నేను కూడా అని చెప్పి వారు కూడా చెప్పినందుకు హృదయపూర్వకంగా వారికి కూడా ధన్యవాదాలు. గౌతమ్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్యలు వచ్చినప్పుడు ఎంత చిత్తశుద్ధితో ప్రయత్నం చేసి వాటిని అధిగమిస్తామనేది మనం ముఖ్యం. 20-25 ఏళ్లుగా ఉన్న సమస్యను ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీదేసుకొని ముంగటబడి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సమస్యను పరిష్కారం చేసుకుంటూ వస్తున్నాం. అది గ్రామకంఠం సమస్య సుధీర్ రెడ్డి పరిష్కారం చేస్తే, పట్టాల సమస్య మల్లారెడ్డి గారు పరిష్కారం చేస్తున్నారు, ఈ డంప్ యార్డ్ సమస్యను మా డిపార్ట్మెంట్ పరిష్కారం చేస్తూ ఉంది. చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఉంటే సమస్య ఎంత అంత గుట్టంత పెద్దగున్నా అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, మా దగ్గరే మంత్రదండం లేదు, ఇట్లా చూమంతరణంగానే మాయమైపోయేటట్టు మీ అందరి మనసు గెలుచుకోవాలని మాకు కూడా ఉంటుంది. చూమంతారంటే కొత్త రోడ్లు వాడాలి, చూమంతారంటే కొత్త నీళ్లు ఇవ్వాలి, కొత్త నీళ్ల కనెక్షన్లు ఇవ్వాలి, పట్టాలు ఇవ్వాలి, అంత మొత్తం జవహర్ నగర్ను అమెరికా లేక చూమంతరం చేయాలని నాకు కూడా ఉన్నది, కానీ టైం పడుతుంది దేనికైనా. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఏంటంటే, కొద్దిగా వాళ్ళొగలు వీళ్ళొగలు చెప్పుడు మాటలు చెప్తారు, అల్కట్ పుల్లట్ థియేట్ పుల్లట్ మాటలు చెప్పుడు చాలా అల్కట్ పని, ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. మరి ఇది చేస్తాం అది చేస్తాం అంటే వాళ్ళు ఇదివరకు అధికారంలో ఉన్నోళ్ళే, 50 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడేమో ఏం చేయలేదు, ఇవాళ వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటే నమ్ముదామా? 50 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కరెంటు ఇయ్యనోళ్ళు, 50 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మంచినీళ్ళు ఇయ్యనోళ్ళు, 50 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పట్టాలు ఇయ్యనోడు, ఇవాళ వచ్చి తీయటి పుల్లటి మాటలు చెప్తే నమ్ముతారా, నమ్మి మోసపోతారా ఆలోచించండి. దయచేసి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని, ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ను, సమస్య పరిష్కారానికి మేము పడుతున్న తపనను గమనించండి, తప్పకుండా పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అని చెప్పి మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై తెలంగాణ. పట్టాలు పంపి 10 మందిని తీసుకురా ఎంఆర్ఓ గారు.